దానికి కాళేశ్వరం చూద్దాం ఎట్లా వసూలు చేస్తారంటే ఇప్పుడు కాళేశ్వరం పైసల్ని ఆ రోజే చెప్పినా మీ దగ్గర వసూలు చేస్తాడన్న పైసలన్నా పెట్టిండు డిపిఆర్ లో పెట్టిండు కాళేశ్వరానికి అప్పు తెస్తున్నావు కదా కేసీఆర్ ఈ అప్పు ఎట్లా కడతామని బ్యాంకులు అడిగితే అప్పు జనం కడతారండి నీళ్లు పంపిస్తాం పైసలు వాళ్ళ దగ్గర వసూలు చేస్తాం పంటలు పండించి పైసలు ఇస్తారు పైసలు ఇవ్వని మీకు గట్టేస్తా అదెంత పని అండి అని చెప్పిండు కాళేశ్వరానికి మన జుట్టే తాకట్టు పెట్టిండు సార్ మీరు ఇప్పటికి కూడా అర్థం చేసుకోండి మిషన్ భగీరథ లీలకు కూడా కేసీఆర్ చేసిన 5 లక్షల కోట్ల అప్పు ప్రతి ఒక్క అప్పు ప్రతి అనా పైసా మన జుట్టు తాకట్టు పెట్టే తెచ్చిండు కేసీఆర్ కుటుంబానికి అప్పులకు సంబంధం లేదు ఆ వచ్చిన పైసలకు మాత్రమే కేసీఆర్ కుటుంబానికి సంబంధం కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తెచ్చిన భారీ అప్పులు తిరిగి చెల్లించేందుకు పరోక్షంగా ప్రజలపై 65 వేల కోట్ల రూపాయల టాక్స్ వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది కాళేశ్వరంతో లబ్ధి పొంది అన్ని విభాగాల నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేయాలని డిసైడ్ అయింది चाल इंटेलिजेंट प्राजेक्ट मल्टीपल उपयोग पे चाल मंदे कंप्लीटेड कालेश्वर प्राजेक्ट गोइंग टू इरिगेट 40 लाख एकर्स खत्म मुझे కాళేశ్వరం ప్రాజెక్ట్ పని అయిపోయింది ఎన్నిసార్లు ఏమేమి ఎన్నిసార్లు ఏడేడ ఏ డేట్ లో చెప్పిండు ఇక చూడురి కాళేశ్వరానికి ఇక సెలవు కాళేశ్వరం పని అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి మనం మరి కాళేశ్వరం నుంచి ఏమన్నా ఓ అధ్యక్రం బారిందంటే లేదు ఏడవారలే ఏమన్నాడు 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందబోతా ఉందని చెప్పిండు ఎంత జూటా మాట తెలుసా ప్రజలారది 7454 ఎకరాల భూమి ముంపురకు గురైంది ఏది బ్యాక్ వాటర్ తోటి బ్యాక్ వాటర్ తోటి అందింది మాత్రం ఏం చెప్పిండు కేసీఆర్ ఇప్పుడు 40 లక్షల ఎకరాలు 40 లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుందని చెప్పిండు అవును కదా మరి ఇదే కేసీఆర్ శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన రిపోర్ట్ ఏం చెప్పిండంటే ఒక్క టీఎంసీ తోటి ఎంత భారతది 6000 ఎకరాల వరిసేను వార్తదని చెప్పిండు 6000 ఎకరాలు కాళేశ్వరం లిఫ్ట్ ఎంతనయ్యా ఎంత ఎత్తిపోస్తది కాళేశ్వరం ఎంత కాదనుకున్నా గట్టిగా 100 టిఎంసీలు దాటది 100 టిఎంసీలు దాటది ఈ సీవేజ్లు ఇవి అవే అన్ని బొంగా ఈ 100 టిఎంసీల తోటి ఒక టిఎంసీ తోనే 6000 వారినప్పుడు 100 టిఎంసీల తో ఎన్ని ఎకరాలు వార్తది మీరే చెప్పాలి 60000 వార్తదా కేసీఆర్ ఇంకా దీంట్లో ఏం చెప్తాడంటే కాళేశ్వరం నీళ్ళతో అప్పుల కట్టేటప్పుడు కాళేశ్వరం నీళ్ళతో వండే వరి ధర క్వింటాల్కు 6000 రూపాయలు దాకా వస్తుందట క్వింటాల్కు 6000 రూపాయలు మిర్చి దానికో ధర వేసిండు ఏ పంట ఎంత పడుతుంది అనేది అన్న పెట్టిండు పెట్టి వరి క్వింటాల్కు 6000 కొంటాడు ఎవడన్నా ఇంత వండుత అంటే కాళేశ్వరం నీళ్ళతో గింజ దొడ్డుగా అవుతుందా గింజకు బల్పెక్తుందా లేకపోతే ఎట్లా వండుతుంది అది ఈ ప్రాజెక్ట్ మొత్తం పేరు మీద కేసీఆర్ అండ్ కుటుంబం మిషన్ భగీరథ నల్ల నల్ల నీళ్ళు వస్తే అలా పైసలు తీసుకుంటాం నల్ల మిషన్ భగీరథ మిషన్ కాకతీయ ఆ తర్వాత ఈ కాళేశ్వరం కార్పొరేషన్ పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ కార్పొరేషన్ ఇవన్నిటి ద్వారా మొత్తం తెలంగాణ అప్పు 4 లక్షల కోట్లు దాటిచ్చిండు ఆ పాత అప్పు గాక 4 లక్షల కోట్లు దాటిచ్చిండు ఈ 4 లక్షల కోట్లల్లో కేసీఆర్ ఇంటి కుటుంబానికి దక్కిన పర్సంటేజ్ 25% 25% 4 లక్షల కోట్లల్లో 25% ఎంత లక్ష కోట్ల రూపాయలు కేసీఆర్ కుటుంబం మింగింది 1 లక్ష కోట్ల రూపాయలు ఎన్ని సున్నాలు పెట్టాలి లక్ష కోట్ల పక్క ఈ లక్ష కోట్ల రూపాయలు కేసీఆర్ కుటుంబం మింగింది కదా మన
మొన్న ఒక్క వరదకే కాళేశ్వరం ముడ్డి రిపోయి కింద పడగా బాహుబలి పంపులకి అన్ని పోయినాయి కదా. పోయినటువంటి సందర్భంలో ఇప్పుడు ఆ టాపికే లేపుతలేడు ఇక కాళేశ్వరము అని చూడలేడు ఇప్పుడు. నేను ఈ పని జరుగుతుంది ఇది జరుగుతున్న మోసం అని చెప్పి 2018లో ఆ కట్ట మీదకి పోయి చెప్పిన ఇగో జరుగుతున్న మోసం ఇదని. అప్పటికి మీరు చూడొచ్చు అప్పటికి క్యూనిస్ లోగో లేదు. అప్పటికి నేను పోయినప్పటికీ క్యూనిస్ లోగో లేదు మీకు ఇక్కడ. క్యూనిస్ లోగో లేదు. ఇది నేను ఫేస్బుక్ లో చేసినటువంటిది అది ఆ రోజుల్లో. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి జరుగుతున్న మోసం నుంచి ఇప్పుడు తెలంగాణ బయటపడడానికి నీటి మీరు మీరు ఆలోచించిన విధానం ఏంది? ఇప్పుడు ఇప్పటికిప్పుడు తెలంగాణ బయటపడాలంటే ప్రభుత్వం తీసుకోవాల్సిన సూచనలు ఏంటి? ప్రభుత్వానికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో బిగ్ బడ్జెట్ బిగ్ స్కీమ్ బిగ్ సైజ్ అంటే ఇవన్నీ ఎందుకు అంటే ఒక ప్రభుత్వం 100 మందికో 1000 మందికో ఉద్యోగం ఇస్తే అందులో దోచుకోవడానికి వీలుండదు. ఒక మిషన్ భగీరథ 60,000 కోట్లు, ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ 80,000 కోట్లు, ఒక పాలమూరు రంగారెడ్డి 60,000 కోట్లు. ఆ రోజు ఛార్జెస్ లోగో కూడా లేదు. క్యూ న్యూస్ ఛానల్ అనేది స్టార్ట్ అయింది ఆ కాళేశ్వరం కట్ట మీదనే. అక్కడి నుంచే ప్రశ్నించాలన్న విధానంలోకి మారిపోయినాం. ఇగో ఇది జరుగుతున్నటువంటి తంతు ప్రజలారా, ఇప్పుడు చెప్పండి తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ తీర్చిదిద్దిందా? కేసీఆర్ కుంప ముంచిందా? 65,000 కోట్ల రూపాయలు ఇప్పుడు మనం కట్టాలి. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తెచ్చిన భారీ అప్పులు తిరిగి చెల్లించేందుకు పరోక్షంగా ప్రజలపై 65,000 కోట్ల ట్యాక్స్ వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. కాళేశ్వరంతో లబ్ధి పొంది అన్ని విభాగాల నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేయాలని డిసైడ్ అయింది. దీంతో ఆయా విభాగాలు ప్రజలపై పన్నులు మోపే సూచనలు కనిపిస్తున్నాయి. 1.17 లక్షల కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. అందులో 58,000 కోట్లు వివిధ బ్యాంకులు రుణ సంస్థల నుంచి అప్పుగా తెచ్చింది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ కార్పొరేషన్ పేరుతో కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి లోన్లు తీసుకుంది. కాళేశ్వరం నిర్మాణం పూర్తి ఈ కార్పొరేషన్ను బ్యాంకుల దగ్గర తెచ్చింది అప్పు. ఈ బ్యాంకులే బ్యాంకులకు ఎవరిని తాకట్టు పెట్టినాడు? మనల్ని, మన పిల్లల్ని, మన జీవితాలను తాకట్టు పెట్టి తెచ్చిండు.